హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియభాను లవ్ స్టైల్. ఇది జనవరి 10th అండి, నా బర్త్డే రోజు. యాక్చువల్లీ చెప్పాలంటే నా ఫోన్ ఆ రోజు పగిలిపోయిందండి. చాలా డిప్రెషను, నా బర్త్డే రోజు అలా పగిలింది. కానీ ఆ రోజు మేము చాలా ఎంజాయ్ చేసాము. కానీ ఆ రోజు మా మార్నింగే గుడికి వెళ్దాం అనుకునేటప్పుడు ఫోన్ అలా పగిలిందనమాట. ఎందుకు చెప్తారులే, నా ఫోన్ కాస్ట్ ఎక్కువ, ప్లస్ అది 20,000 అవుతుంది అని చెప్పారనమాట. చాలా డిసప్పాయింటెడ్, అసలు ఇంకోసారి నేను బర్త్డేనే చేసుకోకూడదు అనుకున్నా. కానీ మా ఇంట్లో మా బాబు, మా ఫ్యామిలీ అందరూ ఒప్పుకోలేదు నువ్వు కేక్ కట్ చేయాల్సిందే అనేసి. మళ్ళీ నన్ను లేచి రెడీ అవ్వమని చెప్పి తీసుకెళ్లారనమాట. సో నాకు మొబైల్ కూడా లేదు. ఈ మొబైల్ నా మా ఫ్యామిలీ వాళ్ళది, సో అది ఎక్కువ క్లారిటీ కూడా లేదు. కానీ అలా అలా తీసారనమాట అది, అందుకే పోస్ట్ చేయడానికి ఇన్ని నెలలు పట్టింది. సో 7 మంత్స్ అయిపోయింది అనుకుంటా. కానీ కూడా నా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు, మీరందరూ యూట్యూబర్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరూ చూస్తారని నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. మరి నేను ఇంకా వాయిస్ ఏమీ ఇచ్చేది ఉండదు. సో చూడండి నా పిక్స్, ప్లస్ కేక్ కటింగ్ కూడా వీడియో లేదనుకుంటా. ఓన్లీ మేము లోపల ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, రోబో డిన్నర్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ తిరుపతిలో. బయట ఊరు వాళ్ళైతే కొత్తగా ఉంటుంది కదా. సో నా వీడియోలో అయితే కనిపిస్తుంది, ఏదో చిన్న చిన్న బిట్స్ అయితే ఉన్నది. ఇది బేకరీ అన్నమాట, ఇక్కడే కేక్ కూడా మేము ఆర్డర్ ఇచ్చున్నాము. రోబో డిన్నర్ పక్కనే ఉంటుంది బేకరీ, అక్కడ ఇచ్చున్నాము. ఈ డాల్ కేక్ బాగుందని మా బాబు అదే లైక్ చేశాడు. ఎలా ఉందో పానీపూరి చెప్పాలి. ఇక్కడ పానీపూరి బాగుంటుంది, సో పానీపూరి కూడా తింటున్నాము. పానీపూరి అయితే బాబు నేను బాగానే తిన్నాము, మరి బాగుంది టేస్ట్ అక్కడ. ఇంతసేపు బయట స్పెండ్ చేస్తాము, ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. లోపలంతా బా అంటే మనల్ని రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుంది. తిరుపతి స్పెషల్ అన్నమాట, యోగా ఓపెన్ అయింది కదా మీకు కూడా తెలుసు. సో చూద్దాం ఎలా ఉంటాయో అన్నీ ఇక్కడ. రోబో దగ్గర వరకు తీసుకొని వస్తుందండి, అలా తీసుకొని వచ్చి స్లోగా మన దగ్గర నుంచి ఉంటుంది టేబుల్ దగ్గర. మేమైతే ట్రేలో నుంచి తీసుకొని టేబుల్ మీద పెట్టుకున్నాము. ఏ నా పేరు నా పేరు అనౌన్స్ చేస్తూ సాంగ్ పెడతారనమాట. అలాగా అదొక అట్రాక్షన్ అనమాట, పిల్లలకైతే చాలా బాగుంటుంది. మనమేముంది పెద్దోళ్ళు అయిపోయినాం కాబట్టి, సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ రోబో డిన్నర్లో. అదొక అట్రాక్షన్ కదా రోబోస్ అంటే.
ఇలా నా బర్త్డే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. నా పిక్స్ అన్ని చూడండి, ఇంటి దగ్గర తీసామన్నమాట. ఈ సైడ్గా పెట్టిన ఫ్లవర్స్ లత అని నాకు ఫ్రెండ్ ఉంది మా ఇంటి దగ్గర, చాలా మంచి అమ్మాయి. తను నాకు నేను రెడీ అయ్యి కిందకి దిగిన వెంటనే అలా నన్ను రెడీ చేసింది. అదొక మంచి మెమరీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది నా బర్త్డే పిక్స్, నా వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.